మూడోసారి అధికారం కష్టమేనని కేసీఆర్ భయపడుతున్నాడా అని తొలివేలకు ఒక క్వశ్చన్ వేసింది మూడోసారి అధికారం కష్టమేనని కేసీఆర్ భయపడుతున్నాడా అని కేసీఆర్ భయపడుతున్నది మూడోసారి అధికారమే కాస్త కనీసం ఇరవై సీట్లైనా దార్తనా లేదా నా కొడుకు గెలుస్తాడా లేదా అన్నదే ఎక్కువ పట్టుకున్నది భయపడుతున్నాడని తొంభై శాతం మంది ధైర్యంగా ఉన్నాడని పది శాతం మంది చెప్తున్నారు కే మూడోసారి అధికారం కష్టమేనని కేసీఆర్ భయపడుతున్నాడా అంటే భయపడుతున్నాడని తొంభై శాతం మంది నేనైతే మూడోసారి అధికారం అని కాదు కనీసం నా కొడకైనా గెలుస్తాడా లేదా అన్న భయం అయితే కేసీఆర్కి ఎక్కువ పట్టుకున్నట్లున్నది ఇంకోటి చూద్దాం రాష్ట్రం అన్ని రంగాల్లో ఉంది అంటున్న కేసీఆర్ అవును అని పదహారు శాతం మంది అంటే కాదు అని ఎనభై నాలుగు శాతం మంది అంటున్నారు రాష్ట్రంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతి పథంలో ఉంది అంటున్న కేసీఆర్ కాదు అని ఎనభై నాలుగు శాతం మంది అంటున్నారు కేసీఆర్ కళ నెరవేరాలంటే రాష్ట్రంలో రాష్ట్రంలో మద్యం విషయంలో రాష్ట్రం ప్రగతి పదంలో నడుస్తుందా అని మనం క్వశ్చన్ వేసినాం అనుకో అవునని చెప్పేసి అంటారు చాలా మంది మద్యంలో మాత్రం మనం ప్రగతి రథంలో ఉన్నాం మొదటి ప్లేస్లో ఉన్నాం మనం మద్యం దీంట్లో మాత్రం కేసీఆర్ ఉచిత కరెంటు బోగస్ అంటున్న విపక్షాలు మీరేమంటారు నిజమే అని చెప్పేసి ఎనభై ఆరు శాతం మంది అంటున్నారు నిజం కాదని చెప్పేసి పద్నాలుగు శాతం మంది అంటున్నారు ఈరోజు తొలి వెలుగు మూడు పోల్స్ ఇచ్చింది మూడు పోల్స్ లో కూడా కేసీఆర్కు ఎక్కడా పాజిటివ్ లేదు పాపం ఏ విషయంలోనూ కేసీఆర్కు కలిసి వస్తలేదు ఏమైందో ఏమో మరి కేసీఆర్ పరిస్థితి కానీ ఏ విషయం కూడా కేసీఆర్కు కలిసి వస్తలే అసలు ఢిల్లీ పోయి ప్రతిపక్ష పార్టీలను ఆడుకున్నా వాళ్ళు కలిసి వస్తలే ప్రాంతీయ పార్టీలను ఆడుకుంటే వాళ్ళు కలిసి వస్తలే రాష్ట్రంలో ఏ ఒక్కరు నమ్మే పరిస్థితి లేదు పాపం దొరది నడిచిన అన్ని రోజులు నడిచింది ఇప్పుడేమో అన్నీ అదే టైం బాగాలేకపోతే తాడే గారు వస్తుంది అంటారు చూడు కేసీఆర్ పరిస్థితి గట్లే ఉన్నది ఇప్పుడు